ఇక వివరాలు చూస్తే ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ యువతి. నాగర్ కర్నూలు జిల్లా కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే యువతి, నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన రమేష్ గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయం రాగానే ప్రియుడు రమేష్ ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియుడు రమేష్ ఇంటి ముందు బైఠాయించింది పద్మ. మాది కొండ్రావుపల్లి గ్రామం, కోడేరు మండలం, నాగర్కర్నూలు డిస్టిక్ నర్సాపల్లి గ్రామం. రమేష్ అనే అతను నేను గత 5 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటూనే నన్ను చేరీర అనుకుంటూ వాడుకున్నాడు. ఇప్పుడు చేసుకో అంటే పరారు అయిపోయింది. రమేష్ లేకపోతే నేను చచ్చిపోతా. రమేష్ నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి. నన్ను నమ్మించి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వెళ్ళిపోయింది జరగాలన్న నాకు న్యాయం చేయండి. రమేష్ లేకపోతే నేను చచ్చిపోతా. నన్ను ఎన్నో రకాలుగా వాడుకున్నాడు. ఏడుకంటే ఆడిపోయినాం, ఏటీఎం కంటే టెంపుల్, వైశాలం పోయినాం, సోమశీల పోయినాం, మన్నింకొండ పోయినాం, జవులమ్మ టెంపుల్ కూడా వెళ్ళినాం. నన్ను చాలా మంచిగా చూసుకుని ఇద్దరం చాలా ఇష్టపడుకున్నాం. ఒకడంటే ఒకరికి ఇష్టం. పెళ్లి అయిన తలకు పరారు అయిపోయిండు. నమ్మించి నన్ను మోసం చేసిండు. నాకు న్యాయం జరగాలి. నన్ను ఎస్సీ అమ్మాయిని, మాది అమ్మాయి అని వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రి వాళ్ళు ఎవరు ఒప్పుకుంటలేరు. ఎస్సీ అమ్మాయిని అని నన్ను పెళ్లి చేసుకుంటలేరు. నాకు న్యాయం జరగాలి. వాళ్ళ పేరెంట్స్ మాదిగ కులం వీళ్ళు ఎస్సీ వాళ్ళని నన్ను దూరం చేస్తున్నారు. మా పెళ్లి చేయకుండా వాళ్ళు దాచిపెట్టిన అబ్బాయిని. మాకు న్యాయం చేయండి.